ఇప్పుడు మనం యుఎస్ కి వీసా అప్లై చేసిన వాళ్ళు, స్టూడెంట్ వీసా అప్లై చేసిన వాళ్ళు సెవీస్ అండ్ I-20 వీసా తర్వాత ఏం చేయాలి అనే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనతో షేర్ చేయడానికి డొనాలి ఉన్నారు. హాయ్ డొనాలి. హాయ్ డొనాలి, ఇస్ ఫ్రమ్ ఎక్సెల్ల. సో వాట్ ఈస్ సెవీస్? అసలు ఏంటి సెవీస్ అంటే? ఏంటి స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఓకే. సో దీన్ని అబ్రివేషన్ ఏమంటారంటే సెవీస్ అంటారు. సెవీస్ ఫీ పే చేస్తాము. యాక్చువల్లీ I-20 స్టూడెంట్కి I-20 వస్తుంది కదా, I-20 వచ్చిన తర్వాత వీసా ప్రాసెస్ చేసుకుంటారు. I-20 మీద సెవీస్ ఐడి ఉంటుంది. సో అది ఎవ్రీ స్టూడెంట్కి యూనిక్గా ఉంటుంది. సో యుఎస్ఏకి వెళ్ళడానికి సెవీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఫీ పే చేయాలి. సో అది $350 సెవీస్ ఫీ పే చేస్తాము. సో ఇండియన్ కరెన్సీస్లో అది అప్ టు 13,000 వరకు వస్తుంది. ఓకే. అసలు ఎందుకు పే చేయాలి సెవీస్ ఫీ? సెవీస్ ఫీ ఎందుకు పే చేయాలి అంటే మనం యుఎస్ఏలో గవర్నమెంట్కి పే చేస్తున్నాము. సో అది యాక్టివ్లో ఉండాలి. అది ఎప్పుడు 1 ఇయర్ దాని వ్యాలిడిటీ ఉంటుంది. సెవీస్ వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ స్టూడెంట్ దాన్ని రెన్యువల్ చేయించుకుంటూ ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ 13,000 అనేది పే చేస్తూ ఉండాలి? అవసరం లేదు. రెన్యువల్ చేయించుకుంటే సరిపోతుంది. అండ్ ఈ సెవీస్ని మనం డియాక్టివేట్ అవ్వకుండా చూసుకోవాలి. డియాక్టివేట్ అయిపోతే స్టూడెంట్ని అప్పటికప్పుడు ఇండియా, బ్యాక్ టు ఇండియా పంపించేస్తారు. అయ్యో. సో ఈ సర్వీస్ ఎప్పుడప్పుడు ఏ కేసెస్లో డియాక్టివేట్ అవుతుందంటే స్టూడెంట్కి ఇక్కడ నుండి ఫ్లై అయిన తర్వాత యూనివర్సిటీలో ఎన్రోల్ అవ్వడానికి పర్టికులర్ టైం ఇస్తారు. సో ఆ టైంలోపు ఇన్ టైంలోపు ఎన్రోల్ అవ్వాలి, లేదు అంటే డియాక్టివేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక కేసు ఏంటి అంటే స్టూడెంట్ ఎన్రోల్ అవుతాడు యూనివర్సిటీలో. ఎన్రోల్ అయ్యి ఒకవేళ తర్వాత మినిమం అటెండెన్స్ లేకపోతే డియాక్టివేట్ చేసేస్తారు. ఓకే. ఓకే. అది ఎప్పుడైతే డియాక్టివేట్ అయిపోతుందో అప్పుడు బ్యాక్ టు ఇండియా వచ్చేస్తారు. అండ్ వీసా ప్రాసెస్లో వచ్చేసరికి స్టూడెంట్ I-20 వచ్చిన తర్వాత వీసా ఫీ పే చేయాలి. సో అది $160 ఉంటుంది. లైక్ 13,500 వీసా ఫీ పే చేయాలి. వీసా ఫీ పే చేసిన తర్వాత అది త్రూ బ్యాంక్ చేస్తే 48 అవర్స్ టైం పడుతుంది అకౌంట్ యాక్టివేట్ అవ్వడానికి. ఆన్లైన్ పేమెంట్ చేస్తే 24 అవర్స్లో యాక్టివేట్ అయిపోతుంది. ఓకే. అది యాక్టివేట్ అయిన తర్వాత స్టూడెంట్ స్లాట్స్ బుక్ చేసుకుంటారు బయోమెట్రిక్కి అండ్ ఇంటర్వ్యూకి. డిఫరెంట్ డేట్స్లో బుక్ చేసుకుంటారు స్లాట్స్. అండ్ ఈ బిఫోర్ ఇంటర్వ్యూకి బయోమెట్రిక్ కానీ వీసా ఇంటర్వ్యూకి కానీ అటెండ్ అయ్యే బిఫోర్ డేలోనే బిఫోర్ టైంలో DS-160 ఫిల్ చేసుకోవాలి. DS-160 ఫిల్ చేసుకొని ఫర్దర్ బయోమెట్రిక్ కానీ ఇంటర్వ్యూ కానీ అటెండ్ అవ్వాలి. ఓకే. సో అది I-20 వీసా ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్. yes. అండ్ దట్ ఈస్ అబౌట్ సెవీస్. yes. అండ్ సెవీస్ వల్ల ఇంకో యూజ్ ఏంటి అంటే మనం ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ చేసుకుంటాము. లైక్ స్టూడెంట్ వీసాకి ఒక యూనివర్సిటీ మీద వెళ్తారు. వెళ్ళి అక్కడ ఒకవేళ ట్యూషన్ ఫీ ఎక్కువ ఉన్నా అండ్ తనకి అట్మాస్ఫియర్ అన్కంఫర్టబుల్ ఉన్నా, లేదంటే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ నచ్చకపోయినా, సో స్టూడెంట్ వేరే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఓకే. అది ఇక్కడ నుండి ప్రాసెస్, అక్కడ ప్రాసెస్ చేసుకోవచ్చు, ఇక్కడ నుండి ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి అయితే ఇంకా ఈజీ ఉంటుంది. అండ్ అట్లా ట్రాన్స్ఫర్ అవ్వడానికి స్టూడెంట్కి ఇంకో I-20 ఉండాలి. ఇంకో I-20 ఉంటేనే అది పాసిబుల్. అప్లై చేయాలి ఇంకొక I-20. ఇంకో I-20. ఓకే. ఓకే. ఇంకో I-20 ఉంటే అది ఈజీ అవుతుంది, లేదంటే పాసిబుల్ అవ్వదు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ డొనాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.